మన రాష్ట్ర వాహన రిజిస్ట్రేషన్ కోడ్ టిఎస్ నుండి పీజీకి మార్చాం. రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మారుస్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యం మరియు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేటట్టుగా తీర్చిదిద్దటానికి నిర్ణయించాం. తెలంగాణ తల్లుల ప్రతిరూపం ఉట్టిపడేటట్టుగా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడానికి నిర్ణయించాం. ఈ నిర్ణయాలు తెలంగాణ బిడ్డలుగా మనందరి అస్తిత్వాన్ని కాపాడేవి, మన గౌరవాన్ని పెంచేవి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి మా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఆశలు నెరవేర్చుతామని, ఇందిరమ రాజ్యం సాకారం చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం. ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టడానికి కారణం మా ప్రభుత్వం ప్రవేశపెట్టే తొలి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా పెట్టడం మాకు కొంత అయిష్టంగానే ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2024 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొదటి నుంచి మా ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూర్చుకోవాలనే విషయం మీద స్పష్టమైన అవగాహన ఉంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేసిన నిధుల్ని సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి ఉపయోగించుకోవాలనేటువంటి స్పష్టత ఉంది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయి బడ్జెట్లో వివిధ రంగాల వారిగా కేటాయింపులు జరిగినప్పుడే మన రాష్ట్రానికి ఎంత మేరకు ఆ నిధుల్లో వాటా వస్తుందనేది అంచనా వేయగలుగుతాం. అందువల్లే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాతనే రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించాం. తెలంగాణలో ఇందిరమ రాజ్యం ఏర్పాటు చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్ లక్ష్యం ఒక్కటే, అదేమిటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయటం. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించిన విధంగా 6 గ్యారంటీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీనలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 అత్యంత ప్రధానమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన పెంచడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధిస్తాం. గత పాలకులు ప్రభుత్వ ఖజానాను దివాలా తీయించారు. ప్రణాళిక లేకుండా, హేతుబద్ధత లేకుండా వారు చేసిన అప్పులు ఇప్పుడు పెద్ద సవాళ్లుగా మారాయి. అయితే ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో, సహేతుకమైనటువంటి కార్యాచరణతో ఈ సవాళ్లను మేము అధిగమిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. మా ప్రభుత్వం దోబారా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి నిరర్ధకమైన ఆస్తులు పెంచుకుంటూ వాటిని తెలంగాణ ప్రజలకు భారంగా చేయటం మా విధానం కాదు. కేవలం తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందటం, వారు సంతోషంగా ఉండటం మాత్రమే మా లక్ష్యాలు. దీనికి అనుగుణంగానే మా ప్రభుత్వ విధానాలు ఉంటాయని నేను ఈ బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా మరొక్కమారు స్పష్టం చేస్తున్నాను. అధ్యక్ష, 2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు సభకు సమర్పించదలుచుకున్నాం. 2022-23 అకౌంట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం 2,04,523 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. రెవెన్యూ మిగులు 5,944 కోట్ల రూపాయలు. ద్రవ్యలోటు 32,557 కోట్ల రూపాయలు. 2023-24 సవరించిన అంచనాల ప్రకారం 2023-24 సంవత్సరానికి చేసిన మొత్తం అంచనా వ్యయం 2,24,625 కోట్ల రూపాయలు. ఇందులో రెవెన్యూ వ్యయం 1,69,141 కోట్ల రూపాయలు కాగా, మూలధన వ్యయం 24,178 కోట్ల రూపాయలు.
సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ ఖాతాలో మిగులు 931 కోట్ల రూపాయలు, ద్రవ్యలోటు 33,786 కోట్ల రూపాయలు. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంచనాలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ మొత్తం వ్యయం 275,891 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 201,178 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం 29,669 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను. 2024-25 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనను సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. జై తెలంగాణ, జై హింద్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ వోట్ ఆన్ అకౌంట్ ఫర్ 2024-2025 ప్రెజెంటెడ్. ద హౌస్ ఈజ్ అర్జెంట్ టు మీట్ అగైన్ అట్ 10 AM ఆన్ మండే 12th ఫిబ్రవరి 2024.